सूपर बजट प्राइस लो मंची लैपटॉप अनबॉक्सिंग मैं वीडियो इन्फिनिक्स ईरोजे लॉन्च इनबुक Y1 सीरीज दी पेद्द डिस्प्ले तोटी 30,000 लोपु प्राइस लो प्राइस रेंज लो बेस्ट स्पेक्स उन्ना लैपटॉप अनिपिंचिंदी एंदुकंटे दींट्लो 15.6 इंचेस दी IPS डिस्प्ले उंदी इंका बिल्ट क्वालिटी अंटे मोत्तम मेटल बॉडी उंदी अल्युमिनियम बॉडी इंका बैटरी कूडा 50 वाट अवर बैटरी उंदी इंका i3 प्रोसेसर तोटी वस्तुंदी विंडोज 11 OS तोटी अन्नी डीसेंट स्पेक्स उन्नाई प्राइस रेंज एमो अंडर 30,000 उंदी चाला मंदी ఇప్పుడు స్టూడెంట్స్కి ఇంకా డే టు డే యూసేజ్కి ల్యాప్టాప్ అది కావాలంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇన్ఫినిక్స్ది బిల్ట్ క్వాలిటీ ఇంకా లుక్స్ అవన్నీ కూడా బాగానే ఉంటాయి ఫినిషింగ్ అది ఇప్పుడు లేట్ చేయకుండా ఇమీడియట్ మనం అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ వచ్చినాయో ఒకసారి దీనిపైన మీకు స్పెక్స్ కూడా ఇక్కడ చూపించేస్తాను ఇది వచ్చేసి ఇన్ఫినిక్స్ ఇన్బుక్ Y1 ప్లస్ ఇది మోడల్ XL28 కలర్ సిల్వర్ నాకు రివ్యూకి వచ్చింది ఇది టోటల్ 3 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది దీని వెయిట్ 1.78 కేజీస్ అంటే లైట్ వెయిట్ ఇది CPU చూస్తున్నారు కదా ఇక్కడ i3 1005G1 ప్రాసెసర్ తోటి వస్తుంది ర్యామ్ 8GB LPDDR4X ర్యామ్ ఉంటుంది ఇంకా 256GB PCIe Gen 3 SSD ఉంది ఇందులో ఇంకా బ్యాటరీ మీకు 50 వాట్ అవర్ బ్యాటరీ ఉంది 4330 mAh అవర్ది మీకు ఈజీగా స్క్రీన్ ఆన్ టైం 7-8 అవర్స్ వస్తుంది నేను తర్వాత యూజ్ చేసి ఎట్లా ఉందో కూడా మీకు టోటల్గా డీటెయిల్గా చెప్తాను ఇంకా OS వచ్చేసి విండోస్ 11 హోమ్ తోటి వస్తుంది ఇది ఇప్పుడు లోపల ఏమేమి వచ్చినాయో అవి కూడా ఒకసారి చూసేసుకుందాం మనం బాగుంటాయి ఇన్ఫినిక్స్వి అంటే బిల్ట్ క్వాలిటీ అది కూడా ఇక్కడ ఒకటి యాక్సెసరీస్ బాక్స్ వచ్చింది నీట్గా ఇట్లా ఫోమ్లో పెట్టేసి ల్యాప్టాప్ ఇవి కొన్ని డాక్యుమెంట్స్ వచ్చినాయి జస్ట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అది వచ్చింది ఇది మన ల్యాప్టాప్ ఇన్బుక్ Y1 ప్లస్ ఇది ఒకసారి దీని బాడీ కూడా మీరు ఒకసారి చూసేసుకోండి ఫుల్ అల్యూమినియం అలాయ్ బాడీ ఉండేసి రెండు డిఫరెంట్ సిల్వర్లోనే 2 షేడ్స్ ఉన్నాయి సెంటర్లో ఇట్లా స్ట్రిప్ లాగా వేరే షేడ్ ఉండేసి చాలా బాగుంది ఫినిషింగ్ అది ఫింగర్ ప్రింట్స్ కూడా పడేలాగా లేదు ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ సెంటర్లో చూడొచ్చు ఇంకా ఇక్కడ బాటంలో రెండు స్టీరియో స్పీకర్స్ ఇవి 2 వాట్ స్పీకర్స్ దీని అవుట్పుట్ కూడా ఎట్లా ఉందో మీకు డెమో చూపించేస్తాను రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఇంకా ఇందులో మీకు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోలేరు ఎందుకంటే ర్యామ్ సోల్డర్డ్ ఉంది కానీ స్టోరేజ్ మాత్రం మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఒకటి మీరు సపరేట్గా M.SSD ఏదైనా తీసుకొని ఇందులో వేసుకొని స్టోరేజ్ ఇంక్రీస్ చేసుకోవచ్చు పోర్ట్స్ ఒకసారి చూసేసుకోండి ఇక్కడ HDMI పోర్ట్ ఉంది USB టైప్ ఏ పోర్ట్ ఉంది ఇంకా మీకు ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంది ఛార్జింగ్ LED ఇండికేటర్ ఇంకా ఫ్రంట్లో ఏమీ లేదు చాలా స్లీక్ ఉంది డిజైన్ అది కూడా ఇక్కడ మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు ఇంకా టైప్ సి పోర్ట్ ఇంకోటి ఆడియో పోర్ట్ ఉంది ఇంకా టైప్ ఏ USB పోర్ట్ ఉంది ఇది ఓపెన్ చేసి పెద్దగా ఉంది ల్యాప్టాప్ 15.6 ఇంచెస్ కదా డిస్ప్లే IPS డిస్ప్లే కాబట్టి 250 నిట్స్ బ్రైట్నెస్ అంటే మన డే టు డే యూసేజ్కి బడ్జెట్ ల్యాప్టాప్ కాబట్టి ఓ ఇంటి పర్పస్కి దానికి సరిపోతుంది బ్రైట్నెస్ నేను ఆన్ చేసి కూడా మీకు డిస్ప్లే చూపించేస్తాను ఇన్ఫినిక్స్ బాగానే ఉంటాయి కలర్ అక్యురసీ ఇంకా అవి ఇంకా దీని ఎట్లుందో మనం ఆన్ చేసి చూద్దాం ఇక్కడ డిస్ప్లే అది చూడండి మీరు ఇది యాంటీగ్లేర్ డిస్ప్లే మీకు రిఫ్లెక్షన్స్ పెద్దగా ఏం కనపడవు ఇక్కడ మైక్రోఫోన్స్ది అరే కూడా ఉంది అంటే మీకు స్టీరియో మైక్స్ లాగా ఇక్కడ రెండు మైకులు చూడొచ్చు ఇంకా మీకు 2 MP ఒక వెబ్ క్యామ్ ఉంది అంటే మీరు ఫుల్ HDలో కూడా మీరు వెబ్ క్యామ్ రికార్డ్ చేయొచ్చు ఇంకా దీంట్లో సెన్సర్స్ ఇక్కడ రెండు ఉన్నాయి బెజల్స్ కూడా సైడ్స్లో చాలా థిన్ ఉండేసి పైన కొంచెం ఉండి కింద స్ట్రిప్ పెద్దగా ఉంది కానీ ఓవరాల్గా లుక్ అయితే చాలా డీసెంట్ ఉంది ఇది వైట్ LED బ్యాక్లిట్ కీబోర్డ్ ఇది కీబోర్డ్ క్వాలిటీ కూడా బటన్స్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది ఇంకా ఇక్కడ మీకు గ్లాస్ ప్యాడ్ తోటి ఉన్న ట్రాక్ ప్యాడ్ కూడా చూడొచ్చు ఇంటెల్ కోర్ i3 అని ఇక్కడ రాసేసి పవర్ బటన్ ఇప్పుడు ఇది ఆన్ చేసి నేను మొత్తం సెటప్ చేసి దీని డిస్ప్లే క్వాలిటీ స్టీరియో స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉంది ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది డీటెయిల్గా చూపిస్తాను ఇందులో మీకు 50 వాట్ అవర్ బ్యాటరీ ఉంది కదా బాగానే ఉంటుంది అంటే మీరు ఒక డే అంతా యూస్ చేయొచ్చు 50% బ్రైట్నెస్లో దీన్ని ఛార్జ్ చేస్తాను ఎందుకంటే బ్యాటరీ మొత్తం డెడ్ ఉన్నట్టుంది ఛార్జింగ్ చేసి మొత్తం సెటప్ చేసి దీని డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది ఇంకా కలర్ క్వాలిటీ వ్యూయింగ్ యాంగిల్స్ అవన్నీ కూడా చూపిస్తాను అంటే మీడియా అది ప్లే చేస్తే వీడియోస్ అవి ప్లే చేస్తే ఎట్లా ఉందో దాని డీటెయిల్స్ అన్నీ ఇంకా ఇది ఎంతవరకు మనకు ఫోటోషాప్కి దానికి పనికొస్తుంది అది కూడా టెస్ట్ చేస్తాను ఇంకా ఏమన్నా వీడియో ఎడిటింగ్కి పనికొచ్చేలాగా ఉందా ఏమన్నా గేమింగ్కి పనికొచ్చేలాగా ఉందా చూద్దాం ఇలాంటివి మాత్రం జనరల్లీ యూజువల్లీ ఈ బడ్జెట్ ల్యాప్టాప్స్ వీడియో ఎడిటింగ్కి గేమింగ్కి పనికిరావు కానీ నేను జస్ట్ ఒక ట్రై చేసి చూస్తాను అసలు ఏమన్నా అంటే మనకు వర్క్ అయ్యేలాగా ఉందా అని ఎందుకంటే స్పెక్స్ అయితే బాగానే ఉన్నాయి ఇంకా దీని బ్యాటరీ బ్యాకప్ ఎట్లా ఉంది అది కూడా మొత్తం కంప్లీట్ యూజ్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను
ల్యాప్టాప్ మీకు 45 వాట్స్ టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ తోటి వస్తుంది. ఒక 75% వరకు గంట సేపట్లో ఛార్జ్ అయిపోతుంది. మీరు వీడియోస్ అవి అట్లా వాచ్ చేస్తే బ్యాటరీ లైఫ్ అరౌండ్ 10 అవర్స్ ఉంటుంది. 6 to 7 అవర్స్ వెబ్ బ్రౌజింగ్కి అట్లా పనిచేస్తుంది. 50% బ్రైట్నెస్ పెట్టి యూజ్ చేస్తే మీకు హోల్ డే వస్తుంది. లుక్స్ ఇంకా దాని బిల్ట్ క్వాలిటీ అట్లా బడ్జెట్ ల్యాప్టాప్ లాగా ఏం లేదు, మంచి ప్రీమియం ల్యాప్టాప్ లాగానే ఉంది. డిస్ప్లే కూడా బాగుంది, 15.6 ఇంచెస్ది, 1080p ఐపీఎస్ యాంటీగ్లేర్ డిస్ప్లే, 250 నిట్స్ అంటే బాగానే ఉంటుంది. కీబోర్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, కీస్ది ఫీల్ అది. ఇంకా మీరు బ్యాక్ లైటింగ్ కూడా, దాని వైట్ బ్యాక్ లైటింగ్ ఉంది కదా, దాని ఇంటెన్సిటీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు నైట్ టైంలో, చాలా యూస్ఫుల్. ఇంకా దాని ట్రాక్ ప్యాడ్ అది కూడా ఎక్కడ డెడ్ సోన్స్ ఏమీ లేవు, ఏజీ గ్లాస్ కవర్డ్ టచ్ ప్యాడ్ ఉంది. దాని రెస్పాన్స్ అది కూడా రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ కూడా చాలా అంటే బాగున్నాయి. పర్ఫార్మెన్స్ బిల్ట్ క్వాలిటీ కానివ్వండి, ఫినిషింగ్ అది కూడా బాగుంది. డిస్ప్లే చూడొచ్చు మీరు, మీకు అది డిస్ప్లే కలర్స్ అవి ఎట్లా అనిపించినాయి కమెంట్ సెక్షన్లో రాయండి. ప్రీవియస్ వీళ్ళది ఉండింది ఇన్బుక్ సిరీస్ది, దాని 99% ఎస్ఆర్జీబీ కలర్ స్పేస్ క్యాలిబ్రేట్ ఉండింది, అది ఇంకా బాగుండింది. ఈసారి 87% ఉంది. కానీ ఓకే, మీరు అంటే మూవీస్ వాచ్ చేయడానికి, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి, ఇంటి పనులు చేసుకోవడానికి, సింపుల్ డే టు డే యూసేజ్కి, దానికి అన్నిటికీ ఓకే. ఇంకా ఫోటోషాప్ అట్లాంటివి చేస్తే మాత్రం మీకు కొంచెం అంటే అక్యురసీ అంత ఉండకపోవచ్చు. కానీ ఓవరాల్గా వ్యూయింగ్ యాంగిల్స్, బ్రైట్నెస్ అదంతా 250 నిట్స్ ఉన్నా కానీ నాకు బాగానే అనిపించింది. ఇది ఇంటెల్ 10th gen i3 1005 G1 10 nanometer డ్యువల్ కోర్ ప్రాసెసర్ తోటి వస్తుంది. 2 కోర్స్ ఇంకా 4 థ్రెడ్స్ ఉంటాయి. 3.4 GHz పైన క్లాక్ చేస్తుంది. ఇంకా ఇది ర్యామ్ వచ్చేసి 8 GB వేరియంట్. ఇంకా 256 512 GB స్టోరేజ్ తోటి వస్తుంది. ఇది NVMe PCIe Gen 3 SSD. మీరు ఇంకోటి కావాలంటే కింద బ్యాక్ కవర్ ఓపెన్ చేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అది అయితే ఎక్కడ ల్యాగ్ అది ఏం లేదు. మల్టిపుల్ ట్యాబ్స్ ఓపెన్ చేసి నేను నెట్ బ్రౌజ్ చేసినా కానీ ల్యాగ్ లాంటిది ఏమనిపించలేదు నాకు. స్మూత్గా చాలా అంటే చాలాసేపు యూజ్ చేశాను, బాగానే ఉంది. ఇంకా కలర్స్ క్వాలిటీ అది కూడా బాగుంది. డిస్ప్లే బెజల్స్ కూడా చూడండి. ఇంకా పైన మీకు ఫుల్ హెచ్డి కెమెరా ఉంది కదా, అది దాని పర్ఫార్మెన్స్ కూడా క్వాలిటీ బాగానే ఉంది. ఇంకా ప్రాక్సిమిటీ సెన్సర్స్ ఉన్నాయి దానికి, ఇంకా డ్యువల్ స్టీరియో మైక్రోఫోన్స్ ఉన్నాయి. అన్నీ ఈ ప్రైస్ రేంజ్లో మంచి ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు స్పీకర్స్ది అవుట్పుట్ ఎట్లా ఉందో కూడా ఒకసారి మీరు చూసేసుకోండి. 2 వాట్స్ అవుట్పుట్, అంటే స్పీకర్ది అవుట్పుట్ నాకు కొంచెం తక్కువ అనిపించింది, ఇంకొంచెం ఎక్కువ ఉంటే బెటర్ ఉండేది అనిపించింది. చూపిస్తాను, కార్లో చాలా ఉన్నాయి చూపించడానికి, అంటే మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటాను నేను ఒక వీక్లీ ఆర్ 10 డేస్కి ఒకసారి. ఇప్పుడైతే జస్ట్ నా కార్ టూర్ అంటే అడిగారు కాబట్టి మీరు అందరూ, ఇంకా వేరే ఫస్ట్ వీడియో వేరే బ్రాండ్వి వేరే ప్రోడక్ట్స్ ఎందుకు, మన ఐటమే మన కారే చూపిద్దాం బాగుంటుంది అన్నట్టు. ఇంకా నా XUV700ది వీడియో మీకు ఈరోజు కంప్లీట్, అంటే కార్ టూర్ నేను తీసుకున్న వేరియంట్ ఏంటంటే ఇది. చూసారు కదా డిస్ప్లే ఇంకా స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్, నాకైతే ఓకే అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఈ సెగ్మెంట్లో ఇది బిగ్గెస్ట్ డిస్ప్లేది ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ యాంటీగ్లేయర్ డిస్ప్లే, ఇంకా థిన్ లైట్ ఉంది, 18mm థిక్నెస్ ఉండేసి, 1.76 kgs వెయిట్ ఉంది కదా. ఇంకా రగెడ్ మెటల్ బిల్ట్ క్వాలిటీ ఉండేసి, అల్యూమినియం బాడీ. ఇంకా వేరేవైతే ఈ ప్రైస్ రేంజ్లో మీకు సెలరాన్ ప్రాసెసర్ తోటి మీకు క్రోమ్ బుక్ లాంటివి వస్తాయి. ఇది ఇంటెల్ i3 ప్రాసెసర్ తోటి డ్యువల్ కోర్ ప్రాసెసర్ తోటి, ర్యామ్ కూడా 8 GB ఉండేసి మేము మెమరీ కావాలి అంటే స్టోరేజ్ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇంటెల్ USD గ్రాఫిక్స్ తోటి, విండోస్ 11 తోటి కూడా వస్తుంది కాబట్టి ఓకే అని చెప్పొచ్చు. గేమింగ్కి ఇంకా వీడియో ఎడిటింగ్కి అయితే పనికిరాదు, లైట్ ఫోటోషాప్ అట్లా చేసుకోవచ్చు. అంటే బేసిక్ గేమ్స్ ఇంకా బేసిక్ సెట్టింగ్స్లో ఆడొచ్చు కొన్ని, కానీ అంత గేమింగ్ ల్యాప్టాప్ మాత్రం కాదు ఇది. డే టు డే యూస్కి ఇంట్లో మీకు స్టూడెంట్స్కి వాళ్ళకి పనికొచ్చే ల్యాప్టాప్. ఆ ప్రైస్ రేంజ్కి మీకు ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాసి, వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.